ఆల్టర్నేటివ్ అనుకోలేదు వాళ్ళందరికి, ఆల్టర్నేటివ్ బ్రహ్మానంద్ గారు ఇచ్చారు. మనకి బ్రిలియంట్ యాక్టర్స్ ఉన్నారు, నాజర్ గారు కానీ, తనికెల్ బర్ని గారు కానీ. ఒక స్టేజ్లో ధైర్యం చేసి కొడితే కొట్టాడని మోహన్ బాబు గారి దగ్గరికి కూడా వెళ్దాం అనుకో, అడుగుదామని. అలాగా సత్యరాజు గారు, పార్థిపన్ గారు, దేవరాజు కన్నడ, ఇలాగ చాలా మంది ఉన్నారు. ఇంకా నాలుగైదు పేర్లు ఉన్నాయి. మన మురళీ శర్మ గారు, ఆశీష్ విద్యార్థి. మీరు ఒక మాట అన్నారు ఇది లాస్ట్ టైం ఇంటర్వ్యూస్లో, అంటే బ్రహ్మానందం గారు ఈ క్యారెక్టర్ ఇంతమందిని అనుకున్నాము కానీ ఏదో మ్యాజిక్ జరగాలి. అవును, ఎగ్జాక్ట్లీ. ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్, నాకు కూడా ఒక టెన్షన్ ఉండాలి. టెన్షన్ ఉంటే, భయం ఉంటే కరెక్ట్ గా ఉంటాం. అదే వీళ్ళందరూ మంచి యాక్టర్లే, బట్ సమ్ మ్యాజిక్ మోర్ నీడెడ్ దీనికి. అది ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉండాలి. ఎలిమెంట్ అనుకో, మరాఠీలో నట సామ్రాట్ అనే, మరాఠీలో నట సామ్రాట్ అనే టైటిల్ ఉంది. యాజ్ ఇట్ ఇస్ తెలుగులో కూడా అది పెట్టొచ్చు కదా, నట సామ్రాట్. మనకు కూడా అవార్డ్ అయిన పదం తెలుగులో నట సామ్రాట్ ఒక్కడే ఉన్నాడు. ఆల్టర్నేట్ లేదు, టచ్ చేయకూడదు మనం అట్ల దగ్గరికి. కానీ ఫస్ట్ పేరు వినగానే బయటప్ చేస్తాం, ఇది వేరే టైటిల్. బలమైన ఇమేజ్తో ఎంతకాలం ఒక శబ్దాల పాటు నందిస్తూ మళ్ళీ ఒక నటుడిని రీఇన్వెంట్ చేయడం అనేది బిగ్గెస్ట్ ఛాలెంజ్. కాదు కాదు, రీఇన్వెంట్ చేయడం కాదు. ఇంత బలమైన ఇమేజ్ ఎందుకు వచ్చింది ఆయనకి? నవ్వించగలరు కాబట్టి. ఎవరిని చూస్తే మనం సంతోషం పొందుతాం. అదే డాడీని అడుగుతూ ఉంటాను ఎప్పుడు, మీ నాన్నకి అసలు ఎలాగ ఐడియా వచ్చింది నీ పేరు బ్రహ్మానందం పెట్టాలని? మహానుభావుడు ఎలా ఊహించాడు, ఎలా చెప్పగలిగాడు? అదే నిజమే. ఒక మనిషి చేసే జీవితానికి సంబంధించిన ఒక టైటిల్ అతని పేరు కింద ఎలా పెట్టగలరు? ఎక్కడైనా చూసాం అసలు మనం. చూడు, ఆసుగుడు గబుక్కున హరిశ్చంద్రుడు, రోహితాసుడు, అంత నాలెడ్జ్ ఉంది. ఒక విజ్ఞాన కని అంటాం. ఆసువుగా సంస్కృతి చెప్పగలరు, ఆసువుగా తెలుగు పురాణాలన్నీ చెప్పగలరు, కావ్యాలు చెప్పగలరు, ఫిలాసఫీ చెప్పగలరు. అంతే స్పీడ్గా మిమిక్రీ చేయగలరు, అంతే ఫాస్ట్గా బొమ్మలు వేయగలరు. ఇన్ని మల్టీ టాలెంట్స్ ఉంది. నవ్వించగలుగుతున్నారంటే ఆయనలోనే అణువణువు అందరికీ టచ్ అవుతుంది. అందరికీ బ్రహ్మానంద గారు అనగానే ఒక ఆనందం అసలు, అంటేనే కనెక్ట్ ఉంది. ఆయన మనల్ని నవ్విస్తాడు కాబట్టి అని కాదు, అంతకు మించి వెళ్తున్నాడు ఆయన. 40 సంవత్సరాలుగా తెలుగు సంస్కృతి అంటే ఆయన పార్ట్, తెలుగుకు పార్ట్, మన జాతికి పార్ట్. సో అందుకని ఈజీ ఇంకా డెసిషన్. ఓన్లీ థింగ్ ఇప్పుడు దానికి పైగా ఎక్స్ట్రా క్వాలిటీస్ ఏమున్నాయి? తెలుగు పెర్ఫార్మెన్సు, ఒక కన్విన్సింగ్ ఎబిలిటీ, మిక్ దాంట్లో మిక్స్ అయిపోతారు స్క్రీన్లో. అండ్ ఎక్కడున్నా సరే ఆయన మీద ఉంటుంది మన అటెన్షన్, ఆరా ఉంది.